ఈ రోజు మనం 7వ తరగతిలోని జీవులలో శ్వాసక్రియ అనే పాఠం గురించి తెలుసుకుందాం. మనం ఆహారం తినకుండా కొంచెం సేపు ఉండగలుగుతాం, కానీ గాలిని పీల్చుకోకుండా కొంచెం సేపైనా ఉండగలుగుతామా? ఉండలేము. ఇలా గాలిని లోపలికి పీలుస్తూ బయటకు వదలడాన్ని శ్వాసించడం అంటారు. మనం గాలిని లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అని, వెలుపలికి వదిలిపెట్టడాన్ని నిశ్వాసం అని అంటారు. మనం నిరంతరం గాలి పీల్చుతూ వదులుతూ ఉంటాం కదా. దీన్ని ఒక కృత్యం ద్వారా చూద్దాం. మీ స్నేహితుని ముక్కు కింద మీ వేలు ఉంచండి. మీ స్నేహితుణ్ణి గాలి లోపలికి తీసుకుంటూ వెలుపలికి విడుస్తూ ఉండమనండి. మీ స్నేహితుడు గాలిని వెలుపలికి వదిలేటప్పుడు మీ వేలు దగ్గర ఏమైనా తేడాగా అనిపించిందా? అవును, మనం వదిలే గాలి వెచ్చగా ఉండడంతో పాటు కొంచెం తేమను కలిగి ఉంటుంది. పీల్చే గాలిలో ఆక్సిజన్ వాయువు ఎక్కువగా ఉంటుంది, అలాగే విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎక్కువగా ఉంటుంది. మనం విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అధిక మోతాదులో ఉంటుందని నిరూపించడానికి ఒక చిన్న కృత్యంని చేద్దాం. ఒక పరీక్ష నాలికలో సగానికి పైగా సున్నపు నీరును తీసుకోండి. మీరు విడిచే నిశ్వాసంలో విడిచే గాలిని నోటి సహాయంతో ఆ పరీక్ష నాలికలోకి వదలండి. కొంచెం సేపటి తరువాత ఆ సున్నపు నీరు పైభాగం అంతా మరింత తెల్లగా మారడం గమనిస్తారు. ఈ సున్నపు నీరు ఎందుకు తెల్లగా మారిందంటే, మన నోటిలో నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్, అంటే మన నిశ్వాసంలో ఏర్పడేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయువు సున్నపు నీరుతో చర్య జరిపి మరింత తెల్లగా మారింది అని మనము అర్థం చేసుకోవచ్చు. పిల్లలు, ఈరోజు ఈ వీడియో చూసిన తరువాత మీరు ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని మీ నోటు పుస్తకంలో నమోదు చేయండి.